సమూయేలు మొదటి గ్రంథము 25:3 చదువుకుందాం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయేలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. కాలేబు నిండు హృదయముతో దేవునిని వెంబడించినందున అత్యధికంగా ఆశీర్వదించబడ్డాడు. గొప్ప స్వాస్థ్యానికి హక్కుదారుడయ్యాడు. అట్టి శ్రేష్టమైన వంశములో జన్మించినవాడు ఈ నాబాలు. ఎంతో ఆస్తికి హక్కుదారుడిగా ఉన్న కాలేబు వారసుడు, నాబాలు కూడా భాగ్యవంతుడై అనేక గొర్రెమేకలను కలిగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంతో ధనవంతుడిగా ఉన్నాడు, ఎంతో గొప్ప వంశానికి చెందినవాడిగా ఉన్నాడు, ఉన్నతమైన ఒక కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉన్నాడని బైబిల్లో చూస్తున్నాం. ఎంత ఆస్తి ఉన్నప్పటికీ, ఎంత శ్రేష్టమైన వంశంలో జన్మించినప్పటికీ, మన పితరులు ఎంత భక్తి కలిగిన వారిగా ఉన్నప్పటికీ, మనం భక్తిని వ్యక్తిగతంగా అనుసరించకపోతే, మన చర్యలు సరిగా ఉండకపోతే మనం ఎందుకు పనికిరాని వారిగా ఉంటామని ఈ నాబాలు జీవితాన్ని చూస్తున్నప్పుడు తెలుసుకోగలం. చర్యలను బట్టి చూడగా అతడు మోటువాడుగా ఉన్నాడు. మోటుతనం మూర్ఖత్వానికి గుర్తు. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అన్నట్టు, తాననుకున్నదే నిజం, తననుకున్నదే జరగాలి, తనకు కావలసింది కావలసినప్పుడు ఇవ్వాలి, తను అనుకున్నది అనుకున్నప్పుడు జరగాలి, తను చెప్పిందే వేదవాక్యం, ఎవరి మాటలో నాకు అక్కర్లేదు, ఎవరి సలహా నాకు చెప్పొద్దు, నేనేమనుకుంటున్నానో అదే సరి అనే మూర్ఖత్వమే మోటుతనం. మోటుతనం మూర్ఖత్వానికి గుర్తు, మొండితనానికి గుర్తు. అనేకులు ఈ దినమున మొండివారిగా ఉంటున్నారు. ఎట్టి విషయాలను నేర్చుకోవడానికి ఇష్టం లేని వారిగా ఉంటున్నారు. సత్యాన్ని తెలుసుకోవడానికి ఏ మాత్రము అవకాశం ఇవ్వరు. మూర్ఖత్వంతో నిండిన ఇట్టి మనుషుల్ని సాధుపరచడం బహు కష్టం సుమా. 3 రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత వాని విడిచిపోదు అని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఎంతగా 3ని వారి మూర్ఖత్వం నుంచి విడిపించాలని ప్రయత్నించినా ఎంతమాత్రము వారి మూడత వదిలిపెట్టరు. నాబాలు అట్టివాడిగా ఉన్నాడు. తన మూర్ఖతను మరలమరల కనుబరిచేవాడిగా ఉన్నాడు. ఎట్టి విషయాలను నేర్చుకోవడానికి ఇష్టం లేనివాడిగా, తనకెవరి సహాయము ఎవరి యొక్క సలహా అక్కర్లేదు అన్నవాడిగా ఉన్నాడు. బైబిల్లో చూస్తే అతడు ఎవరు చెప్పింది వినడని, ఎవరిని మాట్లాడనివ్వడని చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరుడ సహోదరి, ఎవరు చెప్పింది వినటానికి ఇష్టం లేని వ్యక్తిగా నీవు ఉన్నావా? ఎవరిని మాట్లాడనివ్వకుండా నీవు చెప్పేదే వేదవాక్యమని నీవే చెప్పుకుంటూ ఉన్నావా? అది నీ మూర్ఖతను తెలియచేస్తూ ఉంది. ఈ నాబాలు పనికి మాలినవాడిగా, మూటువాడిగా, మూర్ఖుడిగా కనబడుతూ ఉన్నాడు. అంతేకాదు, అతడు చర్యలను బట్టి చూస్తే అతడు దుర్మార్గుడిగా ఉన్నాడని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మద్యపానం సేవించటం, జూదమాడటం, విందులలో తిని తాగి తందనాలు తొక్కటం వంటి దురభ్యాసాలకు ఈ నాబాలు గురయ్యున్నాడు. ఎంతో శ్రేష్టమైన వంశములో జన్మించినప్పటికీ, ఎన్నో రీతులుగా దేవుని చేత దీవించబడి మిక్కిలి ఆస్తిపరుడుగా ఉన్నప్పటికీ, ఆ ఆస్తిని బట్టి తన ధనాన్ని బట్టి విర్రవీగాడే కాని తనకు సర్వమిచ్చిన దేవుని ఎదుట సాగిలపడి ఆయన్ని ఆరాధించటం నేర్చుకోలేదు. మంచి కుటుంబంలో జన్మించాడు, గొప్ప ఆస్తికి హక్కుదారుడుగా ఉన్నాడు. అన్నిటికంటే మించి సుబుద్ధి కలిగిన భార్యను దానంగా దేవుని దగ్గర నుండి పొందాడు. గృహమును విత్తనమును పితరులిచ్చు స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యహోవా ఇచ్చు దానము అని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. ఒక వ్యక్తి ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా, ఎంత ఉన్నతమైన స్థితికి హెచ్చించబడిన వ్యక్తిగా ఉన్నా మూర్ఖురాలైన భార్యను కలిగి ఉంటే అవన్నీ పోగొట్టుకుంటాడు. అయితే సుబుద్ధి కలిగిన భార్య కలిగిన వాడు అన్ని రీతులుగాను వృద్ధిలోనికి వస్తాడు. నాబాలుడు దేవుడు ప్రేమించి సుబుద్ధి గల రూపసి అయిన భార్యను ఇచ్చాడు. బాహ్య సౌందర్యము అంతర్ సౌందర్యము ఒకే వ్యక్తి కలిగి ఉండటం చాలా అరుదు. వివేకము లేని సుందరమైన స్త్రీ పందిముక్కునున్న బంగారు కమ్మి వంటిది అని బైబిల్ చెప్తుంది. ఒక స్త్రీ ఎంత సుందరవతి అయినా వివేకము లేకపోతే అది వృధాయే.
అయితే సుబుద్ధి గల రూపసి అయిన అబిగయల్ను దేవుడు నాబాలుకు దానంగా ఇచ్చాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటుది ముత్యము కంటే అమూల్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ రీతిలా చూసినా నాబాలు బహుగా ఆశీర్వదించబడ్డాడు. అంతమాత్రమే కాదు, నాబాలు యొక్క గుర్రమేకల మందలన్నిటినీ కాపాడటానికి దేవుడు దావీదు వంటి ఒక భక్తుని కాపుదలనిచ్చున్నాడు. రాత్రి మగళ్ళు దావీదు అతని పనివారు నాబాలు గొర్రెలకు ఎంతగానో కాపుదలిచ్చున్నారు. ఒక సమయంలో దావీదు తన పనివారి కొరకు ఏదైనా ఇమ్మని అడిగితే, దావీదు ఎవడు, యెహోవా ఎవడు, నేను సంపాదించుకున్న నా ఆస్తిని, నా గొర్రెల మాంసమును, నా సంపాదనను నేనెందుకు ఇస్తాను అన్న మూర్ఖపు మాటలు నాబాలు నోట ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎందరో దేవునిని మరచి, దేవుని మేలులను మరచి, తామేమయ్యున్నామో అది దేవుని కృప వలన అయ్యున్నామన్న సంగతిని విడిచి తమ జ్ఞానము, తమ కష్టార్జితము, తమ సంపాదన అని విర్రవీగుతున్నారే గాని యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఈనాడు అనేకులు తమకున్నది తమ సంపాదనని, తమ కష్టార్జితమని అనుకుంటున్నారే గాని అది కేవలం దేవుని కృప వలన మనం పొంది ఉన్నామని మర్చిపోతున్నారు. నాబాలు అన్ని రీతులుగాను దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. అయితే ఏమాత్రము కృతజ్ఞత లేనివాడిగా, ఎంతమాత్రము దేవుని యందు భయభక్తులు లేనివాడిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. నాబాలు మూటువాడు, మూర్ఖుడు, పనికి మాలినవాడు అని పరిశుద్ధ గ్రంథంలో మళ్ళీ మళ్ళీ చూస్తున్నాం. నాబాలు యొక్క మూర్ఖత్వం తనను ఎంత నాశనానికి నడిపిందో చూడండి. అయితే నాబాలు యొక్క భార్య అబిగయ్యలు, ఆమె సుబుద్ధి కలిగింది, సురూపి అయింది. ఆమె అంతరంగంలోనూ సౌందర్యవంతురాలుగానే ఉన్నది, ఆమె బహిరంగంగాను సుబుద్ధి కలిగిందిగా ఉంది. ఇట్టి మూర్ఖుడితో నేను ఎలాగ సంసారం చేయాలి అని సణిగి గొణిగి సతాయించే వ్యక్తిగా కనబడలేదు గాని, అట్టి మూర్ఖునితో, దుర్మార్గునితో ఆమె ఎంతగా సర్దుకుని దేవుడు నాకిచ్చిన భర్త అంటూ అతన్ని మంచిదారికి తీసుకురావడానికి ప్రయత్నించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. సుబుద్ధి దీర్ఘశాంతమునిచ్చునని, తప్పులు క్షమించే మనసు ఇచ్చునని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబిగయలు తన భర్త ఎడల దీర్ఘశాంతం కలిగి దేవుడు ఆయనను మార్చాలనే ఆశతో ఎదురుచూస్తూ ఉంది. దుర్మార్గుడైన, దుష్టుడైన నాబాలను ఈ యువతి ఎలా సహించుకుని ఓర్చుకుందో గాని, ఈనాటి పత్ని తన భర్తను ఎంతమాత్రమూ ఓర్చుకోలేనిదిగాను, లోబడటానికి ఇష్టం లేనిదిగాను, తిరగబడటానికి ఆశ కలిగిందిగాను, తన అహానికి అడ్డమొచ్చింది ఏదైనా సరే నెరవేరకపోతే వెంటనే తిరగబడి తన కుటుంబాన్ని కూలదోచుకోవడానికి కూడా సిద్ధపడేదిగాను ఉండటం ఎంత విచారకరమైన విషయం. ఈ కార్యక్రమాన్ని ఆలకిస్తున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబాన్ని కూల్చుకుంటున్నావా, కట్టుకుంటున్నావా? జ్ఞానముతో నీ కుటుంబాన్ని కట్టుకోమని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. కుటుంబ వ్యవస్థ యొక్క విలువ లేని వారిగా మనుషులు ఉండటం చూస్తూ ఉన్నాం. సాతాను యొక్క కన్ను కుటుంబం మీదే ఉంది. ఆది కుటుంబమైన ఆదాము అవ్వలను చెదరగొట్టిన సాతాను ఈనాటి వరకు ప్రతి కుటుంబాన్ని చెదరగొట్టడానికి, భార్యాభర్తల మధ్య భేదాలు పుట్టించటానికి, కుటుంబంలో ఉన్న బిడ్డలను పోడు చేయటానికి సాతానుడు కంకణం కట్టుకుని ఈ అంచెదనాల్లో ముమ్మరంగా తిరుగుతున్నాడు. యోబు ఇంటి వలే నీ ఇంటి చుట్టూ దేవుని కంచె లేకపోతే, రేయి మొదటి జామున లేచి నీ పసిబిడ్డల ప్రాణము కొరకు నీవు మొరపెట్టకపోతే, నీ బిడ్డలను దేవుని హస్తములకు అప్పగించి నిన్ను నీవు దేవుని యొక్క సన్నిధిలో కాపాడుకోకపోతే, నీ కుటుంబాన్ని చిందరవందర చేయటానికి సాతానుడు ముందుకు వస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మీ కుటుంబంలో సమాధానం ఉన్నదా? మీ కుటుంబంలో దీవెన ఉన్నదా? భార్యగా నీవు నీ విధులను నెరవేరుస్తున్నావా? భర్తగా నీ బాధ్యతలను నీవు నెరవేరుస్తున్నావా? నీ భార్యపై సాకులు చెప్తూ, నీ భర్తపై నేరములు మోపుతూ నీ కుటుంబాన్ని కూలదోసుకునే వ్యక్తిగా ఉన్నావా? అబిగయ్యలు ఎంత సుబుద్ధి గల స్త్రీ, తన భర్త దోషముల కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంది. తన భర్త ప్రాణం తీయడానికి దావీదు బయలుదేరాడు అని తెలిసినప్పుడు ఇటువంటి దుర్మార్గుడు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే అంటూ అతని చావును కోరలేదు గాని, అతడు మారాలి అని ఆశిస్తూ
గబగబ గాడిదను ఎక్కి తన భర్త ప్రాణాన్ని తీయటానికి వస్తున్న దావీదును ఎదుర్కొని అతని పాదాల మీద పడి, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నా తప్పును క్షమించుము. అబిగయ్యలు తన భర్త దోషము కొరకు ప్రభు పాదముల యొక్క పశ్చాత్తాపంతో ప్రార్థిస్తూ ఉంది. తన భర్త దోషమును తన దోషముగా ఎంచి ఒప్పుకొని ప్రార్థిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో మూర్ఖురాలైన నీ భార్య కొరకు, మూర్ఖుడైన నీ భర్త కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? లేక నీ హృదయాన్ని కఠినం చేసుకుంటూ నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావా? అబీగయ్యలు అడ్డుకున్న దాన్ని బట్టి నాబాలుకు మరణం తప్పింది. అయితే అబీగయ్యలు ఇంటికి వచ్చేటప్పటికి నాబాలు ఎట్టి స్థితిలో ఉన్నాడో చూడండి. అబీగయ్యలు తిరిగి నాబాలు యొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుడిగా నుండెను గనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీయూ చెప్పక ఉండెను. ఆమె ఇంటికి వచ్చేటప్పటికీ ఎటువంటి కృతజ్ఞత లేని నాబాలు తన స్నేహితులతో కలిసి రాజులు విందు చేసినట్లు విందు చేసుకొని త్రాగుచు సంతోషిస్తూ గంతులేస్తున్నాడు అని చూస్తున్నాం. ఇదనని ఎంతమంది పురుషులు కుటుంబాన్ని విడిచిపెట్టి భార్యా బిడ్డలను సంరక్షించకుండా తమ మట్టుకు తాము సంపాదించుకున్న దాని ఎందు తాగుతూ గంతులు వేయచ్చు తమ స్నేహితులతో ఆనందించేవారిగా ఉంటున్నారు. కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చింది ఎందుకు? నీ బిడ్డలను పోషించవలసిన బాధ్యత, నీ భార్యను సంరక్షించవలసిన అవసరత నీకు లేదా? ఒక తండ్రిగా నీ ఇంటిని నీవు నడిపించుకోవలసిన అవసరత, ఒక భర్తగా నీ కుటుంబాన్ని సంరక్షించవలసిన బాధ్యత నీకు లేదా? ఎంతమంది ధనముంది కదా అని తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, దుర్మార్గపు పనులకు పాల్పడుతూ ఉన్నారు. దేవుని వాక్యం చెబుతుంది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందే నీవేళ చనిపోవలను అని. నీ కుటుంబాన్ని నీవు నిర్లక్ష్యపెట్టి నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకుంటే దేవుని కోపం నీ మీదకు రాక తప్పదు సుమా. బైబిల్ చెప్తుంది, ఆ రాత్రి అతని గుండె ఆగిపోయింది, 10 దినములు అతను కోమలో ఉండి చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎంతమంది మన కొరకు ప్రార్థించినా, ఎంతమంది మన కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినా, నీ దుర్మార్గపు పనులు నీవు విడిచిపెట్టకపోతే, నీ బ్రతుకును నీవు మార్చుకోకపోతే, నీ అంతటి నీవు పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకోకపోతే నీకు క్షమాపణ లేదు సుమా. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ఏ ఒక్కడూ నశించుట ఆయనకి ఇష్టం లేదు, ప్రతి ఒక్కడూ రక్షించబడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అయితే నీ దుర్మార్గపు పనులు విడవకుండా దేవుడిచ్చే క్షమాపణను నీవు పొందలేవు. దుష్టుడు మరణమునందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే యెహోవా వాక్కు. మరణమునందు వాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభు యెహోవా వాక్కు. ఈ ఉదయకాల సమయంలో నాబాలు వలె మోటుతనానికి, మూర్ఖత్వానికి, దుష్టత్వానికి చోటించిన వ్యక్తిగా నీవు ఉంటే, భర్తగా కానీ భార్యగా కానీ మూర్ఖతను నీవు కనబరిచే వ్యక్తిగా ఉంటే, నీ మనస్సు మార్చుకునమని, ప్రభు సన్నిధిలో నీ స్థితిని ఒప్పుకొనమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించము. మాలో అనేకుల కుటుంబాలను అత్యధికంగా నీవు దీవించి ఉన్నావు. ఎవరైతే నీ చేత దీవించబడ్డారో, ఎవరైతే నీ చేత ఆశీర్వదించబడ్డారో, ఎవరైతే అన్నిరీతులుగాను వర్ధిల్లే జీవితాలు కలిగి ఉన్నారో, అట్టివారు నిన్ను మరచి మూటువారుగా దుర్మార్గులుగా సిద్ధపడకుండా కృతజ్ఞత కలిగిన హృదయాలను మాకు దయచేయి. ఈ ఉదయకాలము నాబాలు వంటి పనికి మాలిన వారిని మార్చుము తండ్రి, నాబాలు వంటి మూర్ఖత కలిగిన వారిని మార్చుకునుము నాయన, అబీగయేలు వంటి జ్ఞానవంతురాలైన స్త్రీలను, కుటుంబాలను కట్టుకునే పురుషులను లేపుము తండ్రి. దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రతి ఒక్కరూ జ్ఞానము చొప్పున వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి, ప్రతి పురుషుడు జ్ఞానము చొప్పున కాపురము చేయటానికి, ప్రతి స్త్రీ జ్ఞానవంతురాలుగా తన కుటుంబాన్ని కట్టుకొనటానికి నీ క్రియలను జరిగించుము.
సాతాను గురిపెట్టిన ప్రతి కుటుంబాన్ని నీ నామంలో విడుదల చేయుచున్నాము. సాతాను అంబులను చిందరవందరు చేయుచున్నాము. సాతానుకు ఏ కుటుంబం మీద అధికారము లేకున్నట్లుగా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ఇప్పుడే ప్రతి కుటుంబము చుట్టూ ఉన్న సాతాను కట్లను విడుదల చేయుచున్నాము. నీ పరిశుద్ధాత్మ సంచారము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పశ్చాత్తాపపు ఆత్మ ప్రతి కుటుంబం మీద కుమ్మరించబడినట్లుగాను కుటుంబంగా నిన్ను ఘనపరిచి నీ రాజ్యము కొరకు సిద్ధపడి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించినట్లుగాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.